कार्यक्रम की सभाध्यक्ष मन तीनाथ गार की अलग किट्टू गार की चाल शुभदिन इतर महनी महानुभा विग्रह आविष्करण मम्मी भागस्वामी चेयर चाल अदृष्ट भावस्ना प्रपंच मेधावी भारत देश मुद्दिबिड भारत रत्न महनी महानुभा डाक्टर अंबेडकर गारिकी विग्रहविष्करण अलगे बिजवाड़ पुब्बिली आंध्र टाइगर राष्ट्र प्रजा मुद्दिबिड वंगविटि मोहन रंग विग्रहविष्करण कार्यक्रम की वे बुज्जिगार अलगे मन तालपल बुज्जिगार अलगे वीएसएन राजुगार अलगे नागमल्लेश्वर गार अलगे वेद अंदर नमस्कार निजंगा इदि चिन्ना ग्राम अयिते नेनैते अनुकोवट्लेदु एंदुकंटे महनीयुलु महानुभावुलु मेधावुलु निजंगा इंत गोप्प व्यक्तुल्नि ఈ రోజు ఈ గ్రామంలో నెలకొల్పడం విగ్రహాలకం చేయడం చాలా గొప్ప విషయం ఎందుకంటే ఎవరికి ఆలోచన రాదు ఎందుకంటే భారత రాజ్యాంగ నిర్మాత భారత రాజ్యాంగాన్ని ఎంతో శ్రమతో పట్టుదలతో ఈ రాజ్యాంగాన్ని నిర్మించిన మన అంబేద్కర్ గారు విగ్రహావిష్కరణ చేయడం ఆలోచన అలాగే మనందరి అభిమాన నాయకులు వంగవీటి రంగగారు ఏ కులానికి వ్యక్తి చెందిన వ్యక్తి అందరివాడు బడుగు బలహీన ఆశా జ్యోతి ఎందుకంటే ఈరోజు ఆ రోజు ఆయన చంపబడినప్పుడు నిజంగా బడుగుల కోసమే ఆయన పోరాటం పేద ప్రజల కోసమే ఆయన పోరాటం చేసి పెత్తందాల చేతుల్లో పెద్దల చేతుల్లో హత్య గావించబడ్డారు ఆ రోజు నిజంగా విజయవాడలో ఎన్టీ రామారావు వేవ్ లో కూడా ఒక ఇండిపెండెంట్ గా ఎమ్మెల్యేగా గెలిచి ఎందుకంటే అందరూ కూడా చాలా ఆశ్చర్యపోయారు ఎందుకంటే ఆయన అసెంబ్లీలో అడిగి పెట్టినప్పుడు అంటే మేము విన్నాం అని చెల్లి మాకు తెలియదు వినేదే ఆయన అసెంబ్లీ పడిపోతే అందరూ చూసేవారట ఇండిపెండెంట్ అంత వేవ్ లో కూడా ఈయన గెలిచాడంటే ఈయన ప్రజానాయకుడు ప్రజల మనిషి అన్న ఆలోచనతో ఈరోజు అదే విధంగా నిజంగా ఆయన చంపబడిన రోజు కూడా అంటే విన్నాం పెద్దలు చెప్తే విన్నాం ఇప్పుడు బుజ్జిగారు కూడా చెప్పారు ఆయన చంపబడినప్పుడు ఎవరు కూడా ఆయన ప్రాణాలు తెగించి ఆయన భయపడకుండా ప్రత్యర్థులు వచ్చినా భయపడకుండా ముందు ఆయన వెనకాల ఉన్న వాళ్ళందరినీ ముందు తరలించి ఆయన లాస్ట్ ఉండిపోయి ఆ కత్తిపోట్లకి ఒక వీరుళ్ళ ఒక తమ్మున నాయకుళ్ళ ఎదురెళ్ళి పోరాడిన రంగవీటి రంగ ఈ రోజు కూడా ప్రతి పేదవాడి గుండెల్లో చిరస్థాయిగా స్థానం సంపాదించుకున్నారంటే ఆ గుండె ధైర్యమే ఈరోజు ఈ చిన్న గ్రామంలో నిజంగా రాష్ట్రంలోనే ఒక వైరల్ ఎందుకంటే ఒక పక్క అంబేద్కర్ గారు మరో పక్క వంగవీటి రంగ గారు విగ్రహాలు నిజంగా ఒకే రోజు ఒకే చోట ఆవిష్కరించడం చాలా గొప్ప విషయం అంటే ఈ ఊరు గ్రామ ప్రజలు కూడా తన నమ్ముకున్న దైవాన్ని ఎలాగైతే నమ్ముకుని బయటకు వెళ్తారో ఈ మహనీయులు ఇద్దరినీ కూడా తలుసుకొని బయటకు వెళ్తే నిజంగా విజయంతోనే మళ్ళీ ఈ ఊరికి వస్తారు ఎందుకంటే అంత గొప్ప వ్యక్తి వీళ్ళు ఎందుకంటే ఈరోజు భగవంతుడు మనం తలుసుకొని ఎలా వెళ్తే మనం ఏదైనా ఒక కార్యక్రమం కోసం ఒక మంచి కోసం ఒక మంచి జరగాలని ఎలా వెళ్తామో వీళ్ళిద్దరిని చూసి వెళ్తే ఆ మంచి గ్యారంటీగా జరుగుతుంది ఈరోజు ఎంతో వైబ్రేషన్స్ ఈ రెండు విగ్రహాలు కూడా ఈ గ్రామానికి ఎందుకంటే ఎంత బలం ఎంత ధైర్యం ఈరోజు వాళ్ళిద్దరిని చూస్తే ఆ మహనీయులు ఇద్దరిని చూసి ఈ గ్రామం అంతా ఎంతో ధైర్యంగా ఉండొచ్చు ఎందుకంటే అంత గొప్ప వ్యక్తి వీళ్ళు నిజంగా వాళ్ళ గురించి మనం నిజంగా రెండు ముక్కలు మాట్లాడుకుంటే పూర్వజన్మ అదృష్టంగా భావిస్తాం ఎందుకంటే ఈ రెండు ముక్కలు కూడా వాళ్ళ గురించి మాట్లాడే అర్హత మనకు ఉందో లేదో తెలియదు కానీ వాళ్ళ గురించి రెండు నిమిషాలు మాట్లాడడం ఈ స్టేజ్ మీద మాట్లాడడం నిజంగా పూర్వజన్మ అదృష్టంగా నిజంగా అంబేద్కర్ గారి ఆశయాలు అలాగే వంగవీటి రాజు ఆశయాలు మనందరం కూడా చూతా చెప్పకుండా
నమస్కారాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాను.